Kumud and surrounding area who participating in this program. Just I will say Jai Baba to everybody. And now Swati, she talked, I think so, the few words in Telugu language. I did not understand, but Prasad Raju, he told me a little bit. It is from the growing up with God. What my sister Sila, she has written that book, you know. And many stories are there from our childhood stories, you know. Our Prasad Raju, he told me about the holding fast Baba's Daman, how to hold his Daman. That is most important. And I will, that particular topic is there, then I will talk on that topic. Andariki వివిధ కేంద్రాల నుంచి పార్వతీపురం రాజమండ్రి అన్ని కేంద్రాల నుంచి వచ్చిన వారికి జయబాబా చెప్తూ ఆయన గురించి పరిచయం చేసినటువంటి చిన్న పాప ఆమె తెలుగులో మాట్లాడినప్పుడు ప్రసాద్ రాజుగారు నాకు చెప్పారు. ఆమె చెప్పిన విషయాలన్నీ కూడా గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అనే పుస్తకం వారి అక్కగారు శీలా రాసినటువంటి పుస్తకంలో రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు వినబట్టడం లేదా ఈరోజు ఈ సహవాసానికి బాబా దామన్ను ఎలా పట్టుకోవాలి అనే విషయాన్ని పెట్టి దాని కేంద్రీకృతంగా కార్యక్రమం అంతా జరుగుతుంది కాబట్టి నేను కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విషయాలను మీకు వివరించి చెప్తా. మెనీ టైమ్స్ సెవరల్ టైమ్ ఐ విజిటెడ్ హియర్ కూర్ బాబా సెంటర్ అవర్ వైస్ రావుజీ వాస్ దేర్ and mostly 5-6 times I came here. Then after that, you know, just you people, Prasad Raju ji, Ramakrishna ji, all they invited us, and now I am here. What first I will do, you know, just I will talk in Hindi and our Ramakrishna ji, he will translate into Telugu language and it will become convenient for you also to understand, you know. Jai Baba. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. వైఎస్ రావు గారు ఉన్నప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎన్నో సందర్భాల్లో పిలవటం జరిగింది, నేను రావటం జరిగింది. కాబట్టి నేను హిందీలో మాట్లాడతాను. సరే, ఆయన హిందీలో మాట్లాడింది, నేను తెలుగులో చెప్తూనే ఉన్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా వినండి అని చెప్తాను. ఫస్ట్ ఐ విల్ కోట్ ద షైరీ ఆఫ్ జిగర్ మురాదాబాది. వన్ సింగర్ Lata Limye, in East-West Gathering, she sang before Baba, these four couplets, really very good couplet, you know. How to hold his Daman, everything is there in that couplet. Our Ramakrishnaji, he will translate into Telugu language. My Mansur, Pilade Saki, My Mansur, పిలాదే సాకి, నూర్ హి నూర్ పిలాదే సాకి, మై మన్సూర్ పిలాదే సాకి, నూర్ హి నూర్ పిలాదే సాకి, తేరి హర్ షర్తే హకీకీ ఓ మిజాజ్, తేరి మిస్ బాబాస్, తేరి హర్ షర్తే హకీకీ ఓ మిజాజ్, ముజ్కో మంజూర్ ముచ్కో మంజూర్ లా పిలా దే సాకి. ఆయన రాసినటువంటి ఒక శాయరీ అంటారు దాన్ని, కప్లెట్, దాన్ని తీసుకొని ప్రారంభం చేస్తున్నారు. దాంట్లో అంటారు మన్సూర్ మై మన్సూర్ డివైన్ మధ్య డివైన్ వై సూఫీ సిద్ధాంతం సూఫీ వాళ్ళ దాంట్లో ప్రేమను మధువుతో పోలుస్తారు. ఆయన అంటాడు నాకు ఆ దివ్య మధువును నాకు నీ దివ్య మధువును తాగించు. సాకి అంటే ఆయన మధువును తాగించేవాడిని సాకి అంటారు. ఆయన ఇంకా నాకు ఇంకా తాగించు, ఇంకా తాగించు, నువ్వు ఏ రకమైన
చేస్తుంది. నువ్వు ఏ రకమైన షరతులు ఏ రకమైన నాకు అవి సమ్మతమే, కానీ నాకు ఇంకా తాగించు ఇంకా తాగించు ప్రేమ మధువును అని అడుగుతారట. And that is everything, all the gist is there in these four couplets, you know, how to hold his daman. How to hold his daman? First, we have to obey him. His obedience is most important. What Baba said, what is his message? According to that, you know, we can lead our life. That is the most important. In this couplet, ఉన్న సారాంశాన్ని బట్టి చూసినట్టయితే మన ప్రియతముణ్ణి మనం పట్టుకోవటం అంటే అన్వయ సర్వము ఆయనకు అర్పించేయాలి. ఆయన ఏం చెప్తే అది విధేయతతో మనం పాటించటమే మనం చేయవలసిన పని. అండ్ ఫర్ దాట్ యు నో ఐ విల్ కోట్ సమ్ ఇన్సిడెంట్ హౌ టు ఓబే హిస్ మెసేజెస్ హిస్ ఆర్డర్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. And in 75 years, Baba physically, he spent his life on this world. In this world, he spent his life, 75. అది బాబా ఆదేశాలను, బాబా చెప్పిన మాటను, అది చిన్నది కానీ పెద్దది కానీ, ఎలా మనం ఆచరించి విధేయతతో దాన్ని పాటించాలి అనే విషయాన్ని మనకు మన మధ్య ఆయన 74 సంవత్సరాలు ఉండి మన కోసం ఎన్ని చెప్పాడో ఎలా చేయించాడో ఆ విషయాలన్నీ చెప్తా. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ హిందీ ఆల్సో. కేకో బాత్ ద మండలి మెంబర్, బాబాస్ మండలి మెంబర్, హి వాజ్ విత్ బాబా. కేకో బాత్ కో బాబా నే బోలే డాక్టర్ గని మున్సిఫ్ కో ఏక్ చాపట్ మారో, ఏక్ చాటా మారో. హా, జబ్ ఏక్ చాటా మారో తో కేకో బాత్ బోలే వో ఆప్కా ఫ్రెండ్ హే ఆర్ బచ్పన్ కా ఫ్రెండ్ హే ఆర్ మేరే సే సీనియర్ హే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫార్ మీ టు జస్ట్ గివ్ వన్ స్లాప్ అండ్ ఐ విల్ నాట్ డూ దాట్. ఒకసారి కైకోబాద్ గురించి ఇందాక సందర్భంలో కూడా చెప్పారు, రోజుకు 100,000 సార్లు బాబా నామాన్ని జపిస్తూ ఉండేవారు ఆయన. బాబా ఆయనకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఒకసారి అబ్దుల్ గనీ మున్సిఫ్ అక్కడే కూర్చొని ఉన్నారు. కైకోబాద్ చెప్పారు గని ఏదో అనరాని మాట అన్నాడు, అందుకని బాబా అన్నాడు, ఆయన్ని వెళ్ళి ఒక చెంపదెబ్బ కొట్టే అన్నాడు. అంటే ఈయన కాసేపు వెనక ముందు ఆలోచించి, బాబా ఆయన చాలా సీనియర్ మెంబరు, మీకు స్కూల్మేటు, ఆయనకేమన్నా నేను ఇచ్చేస్తే చాలా బాధపడతాడు అన్నాడు. దెన్ బాబా సేడ్ యు నో దెన్ వాట్ ఈస్ యువర్ యూజ్ టు స్టే విత్ మీ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మై ఆర్డర్. What I said, you know, you have to do. If you are not doing that, whole life also you will stay with me. What you will gain? Nothing. And this is, we have to hold his daman fast. Means what? Whatever he say, do this, do that, you know, we should not use our mind. And immediately we can take the action. And that is, we are following Meher Baba and we are holding his daman fast. ఎప్పుడైతే ఆయన బాబాకు అలా సమాధానం చెప్పాడో ఆయన కొట్టకుండా, బాబా చెప్పిన మాట చేయలేదు, పాటించలేదు, పాటించకుండా ఆయన కాలకాలం నుంచి ఉన్నవాడు కదా ఏమనుకుంటాడు అంటే, బాబా అన్నాడు నువ్వు నా ఆదేశాన్ని పాటించలేదు, నాతో ఉండి ఏం ప్రయోజనము, నువ్వు 100,000 సార్లు నామం చేసి కూడా ఏం ప్రయోజనము అన్నాడు. నా దగ్గర ఉండి జీవితాంతం మరి నేర్చుకున్నది ఇదేనా, అది నేను చెప్పింది వెంటనే చెయ్యాలి. Most of the people, I think, so they know Nana Kher. He used to do duty at Samadhi, Baba Samadhi. Nana Kher, Sahwas program tha, work kar rahe thay, kaam kar rahe thay, Baba ne kuch work diya tha. Nana Kher work kar rahe thay. Work karte time Baba a gaye. Baba aane ke baad car mein a gaye. To car mein aane ke baad, Baba ko receive karne ke liye, sab log wahan present thay. Aur only Nana Kher, he was not there. नाना खेर वहाँ पर नहीं थे. बाबा ने बोले नाना किधर गया, नाना क्यों नहीं आया, सब लोग कार के आजू बाजू तो खड़े हो गए, वॉलंटियर्स थे सब वॉलंटियर्स, ओनली नाना खेर वॉज नॉट देयर. बाबा ने उनको बुलाया, नाना खेर को बोला कि नाना खेर सब यहाँ पर आ गए मेरे को रिसीव करने के लिए, तू क्यों नहीं आया. नाना खेर का आंसर था, मैं बहुत बिजी था बाबा, काम में आपने जो वर्क दिया उसके अंदर बिजी था.
बाबा बोले कोई भी वर्ल्ड के अंदर चीज इम्पोर्टेंट नहीं है, और जब मैं आया और मैं प्रेजेंट रहता हूँ तो मेरे पास पहले आना चाहिए, काम छोड़कर आना चाहिए, और सबसे इम्पोर्टेंट काम है मेरे नज़दीक आना, जब मैं आता हूँ तो मेरे पास आना, एंड दैट इज द इजी वे टू होल्ड हिज दामन फास्ट, यू नो हाउ टू होल्ड बाबाज दामन। तो बाबा बोलते हैं या वो आ गए तो फिर काम छोड़कर भी इम्पोर्टेंट भी वर्क है, मगर हमको दुनिया में बहुत सारा वर्क इम्पोर्टेंट रहता है, वर्ल्डली लाइफ इम्पोर्टेंट रहती है, किसी का डेथ हो गया तो इम्पोर्टेंट रहता है, कभी दूसरा मैरिज है तो इम्पोर्टेंट है। बाबा को हम उतना इम्पोर्टेंस नहीं देते, बाबा को इम्पोर्टेंस देंगे तो हम उनका दामन पक्का पकड़ेंगे, तो हर चीज़ में उनको इम्पोर्टेंट देंगे। फिर किसी का डेथ भी होता है और बाबा वर्क है तो पहला प्रेफरेंस बाबा वर्क एंड देन आफ्टर वर्ड्स वर्ल्डली लाइफ, पर हम वर्ल्डली लाइफ फर्स्ट बाबा सेकेंडरी है, तो फिर बाबा हमको सेकेंडरी रखते। ఒకసారి బాబా మెహరాబాద్ వచ్చారు, నానా కేర్ మనందరికీ తెలుసు, సమాధి దగ్గర ఉండేవారు, అందరినీ రిసీవ్ చేసుకొని వెల్కమ్ హోమ్ అని చెప్తూ ఉండేవారు, సమాధి దగ్గరనే ఆఖరి వరకు ఆయన పనిచేశారు. ఒకసారి బాబా వచ్చారు, బాబా వచ్చి కార్ దిగగానే ఉన్నవాళ్ళందరూ కూడా బాబా చుట్టూ చేరారు, నానా మాత్రం నానా కేర్ అక్కడ పనిచేసుకుంటూ ఉన్నారు, రాలేదు. బాబా అడిగాడు ఏడి నానా ఏడి అని అడిగితే ఏదో పనిలో ఉన్నారు అంటే పిలువమన్నారు. వచ్చిన తర్వాత నానా కేర్ను బాబా అడిగారు ఏమిటి అందరూ వచ్చారు నా చుట్టూ, నేను రాగానే నా సమక్షానికి వచ్చి నా దగ్గర ఉంటే నువ్వేంటి అక్కడెక్కడో ఉండిపోయావు రాలేదు అంటే ఆయన అన్నాడు బాబా మీరు చెప్పిన పని ఓ పని చేస్తున్నాను ఆ పనిలో బిజీ ఉన్నాను అందుకని రాలేదు అన్నాడు. బాబా అన్నాడు అలా కాదు, మీరు నా దగ్గర వచ్చి ఉండి నా యొక్క సమక్షంలో ఎక్కువ సమయం గడిపి నా దగ్గర ఉండటమే అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పని, అందుకని మీరు నా సమక్షంలో నా దగ్గర నా సహవాసంలో ఉండటమే ఎక్కువ. ఇది మనకెన్నో ఉంటాయి ప్రపంచంలో, పెళ్ళిళ్ళు ఉంటాయి, మరణ సందర్భాలు ఉంటాయి, మనం వాటి కోసం బాబాను బాబా పని పక్కన పెట్టి వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ బాబాకు సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ బాబా అన్నాడు కాదు, వాటికన్నిటికీ మీరు సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాకే ఫస్ట్ ఇంపార్టెన్స్, ఎందుకంటే నా దగ్గర ఉండటంలో మీకు కలిగే లాభం ఏమిటో మీకు తెలియదు. మన్సారి బాంబే బాబాకి పాస్ మెహరాబాద్ ఆతీ దర్శన్ కెలియే ఆర్ మన్సారి బహుత్ రెస్ట్లెస్ రైతీ బహుత్ రెస్ట్లెస్ బాబా మేరకు ఆప్ వర్క్ దో మేరకు ఆప్క వర్క్ కర్నా బహుత్ పసంద్ హై. బాబానే బోలా when your time will come 100% I will give you the work. She used to say no baba I want your work, give me work immediately. Mumbai nunchi mansari baba daggariki vachindi, ame eppudu koncham restless ga undedata. Baba anadindanta baba mee pan cheyalani undi naaku edanna mee eppudu mee pani lo undelaaga naaku pan cheppandi ante baba anata samayam vachinappudu cheptale annara. One day she came from Bombay और उसने बाबा को बोला बाबा मेरे को आज काम दो, मैं बहुत हैप्पी हूँ, आपका काम करना है मेरे को आज. बाबा बोले तेरा टाइम आएगा मैं तेरे को काम दूंगा, नहीं अब भी काम होना मेरे को. तो बाबा बोले ठीक है मैं तेरे को एक काम देता हूँ और तूने इमीजिएट वो काम करना. बाबा बोले मैं यहाँ बैठा हूँ चेयर के ऊपर, तू बाजार जा मार्केट जा और ब्लैकबेरी जो जामुन रहता है ना ब्लैकबेरी वो लेकर आ, अभी इमीजिएट लेकर आ, मैं तेरा वेट करूँगा, जब तक तू लाएगी नहीं तब तक मैं यहाँ बैठा रहूँगा और तू लेकर आ, उसके बाद मैं उसको क्लीन करके देना और मैं वो खाऊँगा, तेरा वेट करूँगा. मंसरी बहुत हैप्पी हो गई कि फर्स्ट टाइम बाबा ने मेरे को वर्क दिया. అలా ఒకసారి బొంబాయి నుంచి రాగానే ఆమె అంది బాబా ఈరోజు మీరు ఎలా అయినా నాకు పని చెప్పాలి అని, అంటే ఎందుకో తొందరపడతావు సమయం వచ్చినప్పుడు చెప్తాలి అన్నారు. లేదు బాబా ఈరోజే నాకు పని చెప్పాలి. బాబా అన్నారు బాబా ఇలా కుర్చీలో కూర్చొని ఉన్నారట, ఆమెను సరేలే నీకు పని చెప్తున్నాను, నువ్వు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, నువ్వు మార్కెట్కి వెళ్ళి నాకు నేరేడు పళ్ళు కొని తీసుకొని వచ్చి ఇవ్వు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఎంతవరకు అయితే ఆ పళ్ళు తీసుకొని రావో అంతవరకు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు తీసుకొచ్చిన తర్వాత కడిగి వాటి నాకు ఇస్తే నేను తింటాను అని బాబా ఆమెకు పని. సీజన్ నైతా బ్లాక్ బెర్రీ ఫ్రూట్ కా సీజన్ నైతా
और मंसरी बहुत हैप्पी हो गई और मंसरी मार्केट गई। मार्केट में उसने देखा ब्लैकबेरी फ्रूट वाले ने बतलाया नहीं है करके, सीजन नहीं है। उसने 5 to 6 शॉप्स में गई, फ्रूट शॉप में सब दूर उसने इंक्वायरी किया। इंक्वायरी करने के बाद सब ने बतलाया सीजन नहीं है, वो फ्रूट नहीं मिलेंगे करके। वो सैड हो गई। सैड होने के बाद उसने सोचा बाबा ने एक वर्क और वो भी सिंपल वर्क बतलाया, वो भी मैं कर नहीं सकी। वो सैड होके आ गई और बाबा के सामने खड़ी हो गई। बाबा बोले किधर है मेरे ब्लैकबेरी, मेरे को अभी खाना है। उसने कुछ बोला नहीं मंसरी ने। बाबा बोले क्या हो गया, तो बोली बाबा इसका सीजन नहीं है ब्लैकबेरी का, तो मेरे को मिला नहीं। मैंने बहुत सारे शॉप देखी और कोई भी शॉप में मिला नहीं। तो बाबा ने बोले इतना छोटा काम तेरे को वर्क बतलाया वो भी तू नहीं कर सकती, इसलिए मैंने तेरे को बतलाया था तेरा सीजन आएगा, तेरा टाइम आएगा, तब मैं तेरे को वर्क दूंगा। और तू तेरा जब टाइम ही नहीं आया और तू वर्क के लिए मेरे पीछे लगी, रेसलेस हो गई, और देख एक छोटा वर्क भी तू नहीं कर सकती। आमे वेंटने मार्केट के वेपैंदी, अभी सीजन लो वच्चे पळ्ळु एप्पुडू दोरको, अदि सीजन अयिपोयिंदी। ఆమె ఎన్ని షాపులు తిరిగినా ఇప్పుడు దొరకవమ్మా సీజన్ అయిపోయింది అని చెప్పారు. అయ్యో ఎలా బాబా చిన్న పని చెప్తే అది కూడా నేను చేయలేకపోయానే అని బాధపడుతూ ఎంత తిరిగినా దొరకకపోతే నిరుత్సాహంతో పాపం బాబా దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయి నిలబడింది, బాబా ఇప్పుడు సీజన్ కాదట ఆ పళ్ళు దొరకలేదు. బాబా నన్ను చూసావా, సీజన్ కాదు కనుక ఆ పళ్ళు దొరకలేదు. ఇంత చిన్న విషయం నేను చెప్పాను, నువ్వు చేయలేకపోయావు, ఎందుకు సీజన్ కాదు కనుక నీకు ఆ పళ్ళు దొరకలేదు. అలాగే నేను నీకు సమయం ఇంకా రాలేదమ్మా, సమయం వచ్చినప్పుడే నీకు పని చెప్తానంటే నువ్వు తొందరపడి ఇప్పుడే చెప్పు అంటే అది సీజన్ లేనప్పుడు దొరకదు. అలాగే నీకు ఎప్పుడు పని చెప్పాలో అప్పుడే నేను చెప్తాను. అలీ అక్బర్ షాపురిజమ్మ ఆలుబా బాబాకి మండలికి జంతే ఓ బోత్ రెస్లెస్ రేతే బోత్ జాదా బాబా కుచ్ ఆర్డర్ దేతే वो हाफ सुनते थे, आधे ऑर्डर सुनते थे और आगे भाग जाते थे। बाबा उनको बोलते थे एक तू पेशेंस रख, बैठ मेरे सामने, मैं जब ऑर्डर देता हूँ तो पूरी ऑर्डर सुन ले। और तू ऑर्डर सुनता नहीं और इमीजिएट उठकर चला जाता है, थोड़ा सा सुनता है और काम करने के लिए भाग जाता है। तो मेरा ऑर्डर रहते थे क्योंकि तू पहले बैठ पेशेंस रख। फिर भी आलोबा जी आते थे, बाबा ने कुछ बतलाया, बाबा बतलाना शुरू किया, थोड़ा सा सुनते थे और भागते थे वो आगे। तो बाबा ने उनके ऊपर 4 कपलेट लिखा बाबा ने कि हम इतने तेज कदम से चले, हम इतने तेज कदम से चले कि रफ्तार हमारी रुकी नहीं और मंजिल आने के बाद भी हम मंजिल के आगे निकले। हम इतने तेज कदम से चले कि रफ्तार हमारी रुकी नहीं और मंजिल आने पर भी हम मंजिल के आगे निकल गए। तो मंजिल आ गया और मंजिल के आगे चले गए। क्यों? क्योंकि तो तेज कदम से हम चलते, माइंड भी फास्ट, हमारे पैर भी बहुत फास्ट चलते हैं, रेसलेस, सुनते नहीं। हम सब ऐसे ही है, गॉड का सुनने का मुश्किल है। थोड़ा सा मैसेज पढ़ लेते हैं वो, समझो नहीं समझो फिर भी हम उसका अंडरस्टैंडिंग हमारे माइंड में कर लेते हैं और फिर हम वर्क करना शुरू कर देते हैं अपने तरीके से। तो बाबा बोलते हैं पेशेंस रखो, पेशेंस रखने के बाद टॉलरेंस रखो, टॉलरेंस रखेंगे तो धीरे धीरे व्हाट बाबा वांट्स यू नो विल अंडरस्टैंड, अदरवाइज इट इज इम्पॉसिबल टू अंडरस्टैंड यू नो बाबा। बट बाबा को क्या चाहिए कि धीरे धीरे हमारे को समझेगा। तो आलो भाई जी को बाबा ने बोले यही तेरा हाल है कि मंजिल आके भी तू मंजिल के आगे चला जाएगा, क्यों तो सुनता ही नहीं मेरा। यह है ओबीडियंस, ऐसा फॉलो करना। अलोबा मन अंदर की तेलसो बाबा मंडल लो करो आये पंचो ये पुरो प्रतिदान की तंदर पड़ेवा रहे बाबा ये चेपिना पूर्ति का विनकुंडा बाबा चेपिना मार्ट लन्नी पूर्ति का संपूर्ण नंगा विनकुंडा परिगत को पोया वालो आखर की मल्ली ये लो का समस्या तो चेसे वालन मत। అందుకని బాబా ఆయన యొక్క తొందర అదంతా చూసి ఆయన మీద ఒక పద్యం రాశారట బాబా. ఆ పద్యం అర్థం ఏమిటి అంటే మనం నడిచే అటువంటి వేగం స్పీడ్ ఎలా ఉంది అంటే మన దారిలో పరిగెత్తుతూ వెళ్తూ వెళ్తూ గమ్యం వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా దాకి వెళ్ళిపోయాము. నీ పని అలా ఉంది,
నేనేం చెప్పినా సరిగ్గా వినవు, అర్థం చేసుకోవు, పరిగెడతావు. అప్పుడు ఏంటి, నేను చెప్పింది మిస్ అయిపోతావు నువ్వు. నీ పరిస్థితి అలా ఉంది, అలా ఉండకూడదు, సహనం ఉండాలి, బాబా ఏం చెప్పాడో అది సరిగ్గా అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకొని సరిగ్గా నువ్వు దాన్ని బాబా చెప్పినట్టు ఆచరిస్తే గమ్యం చేరుతావు, లేకపోతే గమ్యాన్ని కూడా పక్కకు మర్చిపోయి అటు ముందుకు వెళ్ళిపోతావు, అంత వేగం పనికిరాదు.